ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగ్ రొటీన్ లో నేను మా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ ఏం ప్రిపేర్ చేశాను, అలాగే ఏమంటారు బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరందరూ కూడా ఏం లంచ్ చేశారు, ఈ టైంకి అయిపోయి ఉంటుంది కదా. నా వీడియో వచ్చేసే టైంకి ఆల్మోస్ట్ మీ అందరివి అన్ని వర్క్స్ అయిపోయి ఉంటాయి. సో నాకు కూడా షేర్ చేయాలి అంటే తప్పకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి మీరు ఏం వంట చేశారు అనేది. ఇంకా నేను ఇవాళ లంచ్లో అయితే కార్న్ రైస్ చేశాను, స్వీట్ కార్న్ రైస్. ఇంకా బ్రేక్ఫాస్ట్లో అయితే చుద్దూరు, చాలా బలమైనది, శక్తివంతమైనది అనం కదా పిల్లలకి, మంచిగా ఆడుకునే పిల్లలకి, ఎదిగే పిల్లలకి శక్తి కావాలంటే ఆ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా పెట్టాల్సిందే అనమాట. సో మీరు దాన్ని బ్రేక్ఫాస్ట్ టైంలోనూ పెట్టచ్చు, లేదంటే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయినా సరే చేసేసి పెట్టచ్చు. ఎప్పుడు పెట్టినా కూడా హెల్తీగా ఉంటుంది, మంచి రెసిపీ. టూ రెసిపీస్ చూసే ముందైతే మీతో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను, ప్లీజ్ డోంట్ మైండ్. అంతకంటే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మీకు స్క్రీన్ మీద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. అలాగే మీకు మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలని ఉంటే నా సెకండ్ ఛానల్ సింపుల్ తెలుగు టిప్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం అండి, ఈ రోజు తోటి లాస్ట్ అనమాట. నా ఛానల్లో నేను గివ్ అవే అనౌన్స్ చేసిన ఒక వీడియో ఉంది, మీరు ఆ వీడియో చూసి దాన్ని లైక్ చేసి షేర్ చేసి దాని కింద మీరు కామెంట్ చేసి ఉండే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని లైక్ చేస్తే రేపు నేను ఇవాళ లాస్ట్ అనమాట. సో రేపు నేను విన్నర్స్ ఎవరనేది అనౌన్స్ చేస్తాను, వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మీరు ఇప్పటివరకు చెక్ చేయకపోతే ఒక్కసారి ఆ ఛానల్ని ఆ వీడియోని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్టిసిపేట్ చేసుకుని విన్ అయితే మీకే ఆ గివ్ అవే గిఫ్ట్స్ అనేవి మీకే నేను పంపించవచ్చు. ఏమో ట్రై చేయడంలో తప్పలేదు కదా, సో తప్పకుండా ఆ ఛాన్స్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెసిపీస్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని అనుకున్నాను, మేబీ మీకు బోర్ ఉంటుందేమో. సో రెసిపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా మనకి కొద్దిగా కుకింగ్ చేసేటప్పుడు, సో ఆ గ్యాప్ టైంలో మళ్ళీ మాట్లాడుకుందాం రండి. ఇదిగోండి, ఇవాళ నేను మార్నింగ్ ప్రిపేర్ చేసిన లంచ్ రెసిపీ స్వీట్ కార్న్ రైస్ అనమాట, ఫైనల్ లుక్ మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేసిద్దాం, ఓకేనండి. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనం బాండి పెట్టుకొని మనం చేసుకునే రైస్కి సరిపడా ఆయిల్ చూసుకోవాలన్నమాట, అంటే ఎన్ని వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, నేను ఈ వెజిటబుల్స్కి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసాను, ఎందుకంటే రైస్తో చక్కగా కలవాలి కదా, కలిసి ఆ ముక్కలన్నిటి కూడా మంచిగా మగ్గాలి కాబట్టి కొద్దిగా చూసుకుని ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఎందుకంటే ఇందులో మనం యూస్ చేసిన క్యాప్సికమ్ కొద్దిగా డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఫ్లేవర్ ఉంటే మనకు ఆ స్మెల్ అంతగా అనిపించదు కాబట్టి నేను లిటిల్ ఒక పావు వంతు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత మనము ఈ టమాటో పీసెస్ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి నిదానంగా. ఇలా చేసేటప్పుడు మనము మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 బై 1 ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకుంటూ రావాలి. క్యారెట్ వేసాము, క్యాప్సికమ్ వేసాము, ఉల్లిపాయ ముక్కలు వేసాము, అన్నీ వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా మగ్గేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచి. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకొని మనం కాస్త ఇప్పుడు మంట తగ్గించేసేసి మూత పెట్టుకుంటే కొద్దిగా ఈ ముక్కలన్నీ కూడా మనం వేసిన సాల్ట్కి అన్నిటికీ కలిసి చక్కగా మగ్గుతాయి. ఇందులో నేను కొంచెం రెడ్ చిల్లీ సాస్ కలర్ఫుల్గా ఉండడానికి యాడ్ చేస్తాను, ఇది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి అన్నీ మంచిగా కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే అన్ని ముక్కలు మగ్గిపోతాయి. ఇప్పుడు మనము మూత తీసి ఇందాక కలుపుకున్నాం కదా, అట్లా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కాస్త పొడి పొడిగా ఉండేలాగా, మీరు కుక్ చేసేటప్పుడు కొంచెం నూనె కొద్దిగా నిమ్మరసం పిండారంటే అన్నం వైట్గా వస్తుంది, ప్లస్ పొడి పొడిగా వస్తుంది అన్నమాట. అన్నాన్ని మనం చల్లార్చుకుంటే మరీ అతుక్కుపోకుండా ముద్ద అవ్వకుండా ఉంటుంది కలిపేటప్పుడు. సో కాస్త చల్లార్చుకున్న అన్నాన్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసి కొద్దిగా మరీ కాకుండా స్మూత్గా కలపాలి. ఎక్కువగా గట్టిగా ఫోర్స్ పెట్టి కలిపామంటే అవి అన్నం విరిగిపోయి ముక్కలు ముక్కలు కనిపిస్తుంది. సో పై పైన నిదానంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా రైస్తో కలిసేలాగా హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటే మనకి ఎమ్మీ స్వీట్ కార్న్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంక ఇందులో కొంచెం స్పైసీగా కావాలి అంటే మనం ఇంకా కర్రీ ఏం యాడ్ చేయం కాబట్టి మరీ చప్పదనంగా అనిపించకుండా నేను కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను. కొంచెం కారం యాడ్ చేసాం కాబట్టి ఆ పచ్చివాసన ఉంటుంది కదా, కాస్త కలిపేసి ఒకసారి మళ్ళీ అంతా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం మనం మళ్ళా లో ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే చక్కగా కార్న్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి మనం కలిపిన తర్వాత ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది రైస్. సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది కదండి లంచ్ బాక్స్ రెసిపీస్ వితౌట్ హ్యాజిల్. మనం కాసేపు మూత ఉంచుకున్నాం కదా, ఇప్పుడు తీసేసి ఒకసారి కలుపుకుంటే సర్వ్ చేసేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా చూపిస్తాను. ఆల్టర్నేటివ్గా చేయాలంటే కెమెరా హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ఒక రెసిపీ అయిన తర్వాతే ఇంకొక రెసిపీ షూట్ చేశాను. ఈ లోపల ఇంకొక చిన్న పాయింట్స్ చూసేసి వచ్చేసేద్దాం ఈ బ్రేక్లో. సో ఈ లోపల మధ్యలో మనం కొంచెం బ్రేక్ తీసుకొని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. ఒకసారి చేయి చూడండి ఎలా ఉంది, కలర్ఫుల్గా బాగుంది కదా. ఏంటనుకుంటున్నారు ఈ కలర్స్ అన్నీ ఐలైనర్స్ అండి. ఇప్పుడు మేకప్ చేసుకునే వాళ్ళు కొంచెం ఇప్పుడు అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ చూస్తున్నారు కదా. సో ప్రతిది ఐ షాడో, హైలైటరు, ఐలైనరు, ఈవెన్ లిప్స్టిక్స్ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకునే ట్రెండ్ వచ్చేసింది. సో నాకు స్టేక్ విర్కీ నుంచి ఒక 4 ఐలైనర్స్ అనేవి నాకు పంపించారండి రివ్యూ చూపించమని. సో నేను మీతోటి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి కదా, వాళ్ళు మరి నన్ను అడిగారు కదా, అందుకని చెప్పేసి నేను మీకు ఇవి చూపిస్తున్నాను. ఈ స్టేక్ విర్కీ ఐలైనర్స్, ఈ షాడోస్ ఏంటంటే ఒకటి బ్లాక్ అండి. సో చూడండి ఇక్కడ పైనది బ్లాక్ ఉంది కదా, బ్లాక్. నెక్స్ట్ బ్లూ, బ్లూ లైన్ ఇక్కడ ఉంది చూడండి లాస్ట్లో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాంజ్ కలర్, చాలా బాగుంది, భలే ఉంది ఇది. ఎక్కువగా నేను వెడ్డింగ్ మేకప్స్ చేసే మేకప్ ట్యూటోరియల్స్లో చూస్తూ ఉంటాను అనమాట, ఈ బ్రాంజ్ కలర్ యూస్ చేస్తుంటాను. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అనమాట. మనకి ఇది ఒక్కొక్కటి ఈచ్ ప్రతి దాని మీద మనకి ఎక్స్పైరీ డేట్ కూడా వేశారు. మీరు ఎప్పుడైనా సరే కాస్మెటిక్స్ తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, ఎందుకంటే మనం కొనేటప్పుడు కొనేస్తాం కానీ అది తర్వాత ఒక నెల, రెండు నెలలు, ఒక 6 నెలలు అయ్యాక అసలు ఇది ఎన్ని రోజుల క్రితం కొన్నాము, ఇది ఉందా డేట్ అయిపోయిందని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మ్యానుఫ్యాక్చర్ డేట్ ప్రోడక్ట్ మీద ఉంటే హ్యాపీగా అది ఎన్ని రోజులు వస్తుందో చూసి ఒకవేళ డేట్ అయిపోతే పడేసేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ప్రోడక్ట్ 18/6 తయారైంది, మనకి 2020 వరకు పనిచేస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఆర్డర్ చేసి తెప్పించుకున్నా కూడా ఆల్మోస్ట్ 2020 వరకు, అంటే ఎంత రేర్గా యూజ్ చేసేవాళ్ళైనా హ్యాపీగా 2 విత్ఇన్ మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ అవ్వకుండా. అంటే కొన్ని కొన్ని డేట్స్ తొందరగా అయిపోతే ప్రోడక్ట్ ఉన్నా పడేయాల్సి వస్తుంది కదా, సో ఆ ప్రాబ్లం రాదు అని మీకు చెప్తున్నాను. సైజ్ అయితే ఇట్లా ఉన్నాయండి మనకి, కలర్స్ కాంపాక్ట్గా ఉన్నాయి, చక్క లిడ్ కూడా టైట్గా ఉంది కాబట్టి మనము హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. సో ట్రావెల్ ఫ్రెండ్లీగానే ఉంది. మనకి వీళ్ళు ప్రతిదానికి బ్యాక్ సైడ్ షేడ్స్ ఇట్లా మెన్షన్ చేశారు. సో అది ఏం కలరు, అది ఏం షేడు అనేది ఇట్లా ఇచ్చారనమాట. మేబీ కెమెరా కనిపించట్లేదు, మనకి చిన్న స్టిక్కర్ లాగా వెనకాల ఉంటుంది. ఒక్కసారి మీకు టైం వేస్ట్ ఎందుకని చెప్పి నేను అప్లై చేసేసాను, బట్ చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేసి ఈ ఐలైనర్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే కొంతమందికి కళ్ళు చిన్నగా ఉంటాయి, అంటే కళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఫేస్ ఏమో మంచిగా పెద్దగా బాగుంటుంది, కానీ కళ్ళు చిన్న చిన్నగా ఉంటాయి కదా. కొంచెం ఫొటోస్ అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా పార్టీస్కి అట్లా పెట్టుకోకపోయినా ఫొటోస్ దిగేటప్పుడు ఐలైనర్ పెట్టుకుంటే మీకు ఐస్ అనేవి హైలైటింగ్గా కనిపిస్తాయి అనమాట. మీరేమీ విడిగానే పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఫోటోకి ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళేటప్పుడు కానీ మంచి ఫోటో దిగాలనుకున్నప్పుడు మీరు ఐలైనర్ అప్లై చేసుకుంటే మీకు కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఐలైనర్ యొక్క యూజ్ అనమాట అది. నేను అంతే ఇట్లా ఈ పైన మరీ రెప్పలు ఇట్లా చిన్నగా అనిపిస్తాయని చెప్పేసి నేను కొంచెం పెడతాను, అప్పుడు ఏంటంటే కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. ఇట్లా చూడండి బ్లాక్ది, ఇట్లా మంచి కలర్ ఆరిన తర్వాత ఎట్లా ఉందంటే కింద ఉన్న లైన్ లాగా వస్తుంది మనకి, పైన ఉన్నది ఇప్పుడు అలా కనిపిస్తుంది.
మాకెందుకండి మేకప్ చూపిస్తారు అంటారు. ఏముందండి మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే మీ ఇంట్లో అమ్మాయిలు వేసుకోరా, లేదంటే మీ రిలేషన్స్ లో ఎవరైనా వేసుకుంటారు కదా, మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్పండి వాళ్ళకి, లేదంటే అట్లీస్ట్ నేను చెప్తున్నాను కదా తెలుసుకోండి. ఇప్పుడు బ్లూ చూడండి, చక్కగా నా డ్రెస్ కి మ్యాచింగ్ అయిపోయింది. నేను ఈ కలర్ హైలైట్ ఏమంటారు ఇది ఐలైనర్ పెట్టుకుంటే కరెక్ట్ గా సూట్ అయిపోతుంది. చూడండి బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. కొంచెం మనము మళ్ళీ ఇంకొక కోట్ కాస్త డార్క్ గా కావాలంటే ఒక కోట్ వేసాక మళ్ళీ ఇంకొద్దిగా ఆరాక మళ్ళీ ఇంకొకసారి వేసామంటే షాడో అది షేడ్ అనేది కొంచెం బ్రైట్ గా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, గ్రీన్ కూడా బాగుంది. చూడండి గ్లిటరీగా భలే ఉన్నాయి. నాకు అంతకు ముందు గ్రీన్ హైలైటర్ కూడా వచ్చింది, అది గివ్ అవేలో అనౌన్స్ చేసేసాను ఇచ్చేస్తానని చెప్పి, ఉంచుకోవాల్సింది. ఈ ఐలైనర్కి ఆ షాడోకి బాగా సూట్ అయ్యేది ఐ మేకప్ పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ బ్రాంజ్ చూడండి భలే ఉంది కలర్ ఇది. ఇది అన్నిటికంటే నాకు బ్లాక్ అంటే ఇది బాగా నచ్చింది. అసలు అది ఆరిపోయిన తర్వాత కూడా భలే గ్లిటరీగా ఉంది. ఎక్కువగా నేను మేకప్ ట్యూటోరియల్స్ లో వీళ్ళు ఇలాంటి కలరే ఇక్కడ ఎక్కువగా అప్లై చేసి ఐలైనర్స్ పెడుతూ ఉండడం చూస్తూ ఉంటాను. అంటే వెడ్డింగ్ మేకప్ లుక్స్ మరి హెవీ మేకప్ లుక్స్ లో ఎక్కువగా యూస్ చేస్తుంటారు ఈ కలర్. చూడండి భలే ఉంది ఈ కలర్. ఓకేనండి, నచ్చే ఐలైనర్స్ నచ్చితే మీకు తీసుకోవాలి అంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, సో కమెంట్స్ లో కూడా లింక్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ బ్రాండ్ లో కూడా. మేబీ ఇది కాకపోయినా మీకు అదర్ బ్రాండ్ ఏదైనా అదర్ ప్రోడక్ట్ ఏదైనా నచ్చవచ్చు అనమాట, తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడైతే మనం మన రెసిపీలోకి మళ్ళీ వెళ్ళిపోదాం. ఓకేనా, అయిపోవచ్చు ఉంటుంది ఆల్మోస్ట్, ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్లో నేను మినపరొట్టె చేస్తున్నానండి. మనందరికీ తెలిసిందే కదా మినపరొట్టె అనేది చాలా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తుంటాను ఇడ్లీ దోశ వేస్తున్నా కూడా ఎప్పుడైనా ఒక వన్ డే మళ్ళీ నార్మల్గా ప్లెయిన్గా పప్పు నానపెట్టేసి రుబ్బేసి చేస్తాను. కొంచెం పనిగా అనిపిస్తుంది. ఇంత వరకు మార్నింగ్ కుదరని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నైటే గ్రైండ్ చేసేసుకుని పిండి అనేది ఫ్రిడ్జ్లో ఉంచేసేసుకొని ఉదయం కొంచెం వేసుకునే ముందు బయట పెట్టుకొని చేసుకోవచ్చు. బట్ నాకంటే టైం సరిపోతుంది, సో నేను అందుకనే ఇప్పుడే గ్రైండ్ చేశాను అన్నమాట. గ్రైండ్ చేసి అయిపోయిన తర్వాత కొంచెం ఇడ్లీ రవ్వ నానపెట్టుకొని ఒక చిన్న కప్పుడు అంటే ఒక గ్లాస్ అనుకోవచ్చు అది కడిగేసేసి దీంట్లో కలిపేసేసుకొని సరిపడ ఉప్పు వేసేసుకొని ప్లెయిన్గా అయినా దోశల్లాగా అంటే మనము కొంచెం మరీ గట్టిగా వేస్తే గట్టిగా ఉంటాయి రొట్టె కాలిన తర్వాత, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నార్మల్గా దోశ ఎట్లా వేస్తామో అట్లాగే కాకపోతే ఇది మందంగా వేసుకుంటాము. ఇంకా దీంట్లో ఇంకొంచెం వేరియేషన్ ఎట్లా చేయొచ్చు అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కాస్త కరివేపాకు సన్నగా తరిగేసి వేసుకుంటే అది ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఉదయాన్నే ఇవన్నీ తరిగి వేసిదంతా లేట్ అయిపోతుంది అనేసి నేనైతే ఒట్టి బ్యాటరే జస్ట్ ఇట్లాగా దోశలాగా స్ప్రెడ్ చేసేసి చక్క చుట్టూరా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టామంటే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత తీసేసి మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మనం రెండో సైడ్ తిప్పినప్పుడు వెంటనే ఇట్లాగా అంటే కొంచెం ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఐలో ఉంచితే మనకు వెంటనే కాలిద్ది. కాలిన తర్వాత మనం సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకున్నాక ఇట్లాగా పిజ్జా కట్ చేసినట్టుగా కట్ చేసామనుకోండి తినేటప్పుడు పిల్లలకి ఈజీగా ఉంటుంది. గట్టిగా అయిపోతే అవి ముక్కలు ముక్కలు చిందర వందర లేకుండా కంఫర్టబుల్గా తినేస్తారనమాట. సెకండ్ వైపు తిప్పాక కూడా కాసేపు మూత పెట్టేస్తే త్వరగా కాలిపోతుంది. అంతే, సింపుల్గా అయిపోయింది. నచ్చాయండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేషన్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.